బెస్ట్ వే టు స్టే ద బడ్జెట్ మన లక్ష 60 కోట్ల రూపాయల బడ్జెట్ ని సగమన్న జిల్లాల్లో మన కనుక డిస్ట్రిబ్యూట్ చేసి జిల్లాకి శక్తి కనుక ఇస్తే మీకు ఆ ముఖ్యమంత్రి పదవులు ఇంపార్టెన్స్ తగ్గితే ప్రజల్లో ఉన్న ఈ అపోహలు చాలా తగ్గుతాయి. సో దోస్ ఆర్ బ్రీఫ్లీ సమ్ ఆఫ్ ద సో నేను అనేది ఇప్పుడు ఉన్న అభియోగాలు ఒకటి, బట్ దీర్ఘకాలిక పరిష్కారాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్న అభియోగాల్లో విద్య, ఉద్యోగాలు, జలవనరులు, రాజకీయాలు. చర్చల్లో మాత్రం మరో చోట మరో చోట వారి సమావేశాలు బహిరంగ సభలో చెప్పినటువంటి వాటిని క్రోడీకరించి మరి అన్నింటినీ క్రోడీకరించి నూల యొక్క అంశాలను మేము ఒకసారి తీసుకొచ్చాం. తీసుకొచ్చి చూస్తే జాగ్రత్తగా చూస్తే ఒక్క సత్యం లేదు. వారు చెప్పినటువంటివన్నీ కూడా అసత్యాలు, అర్ధసత్యాలు, అభూత కల్పనలు, వక్రీకరణలు అని మేము ఆ వేళ ఎన్నిలో మేము ఆవిష్కరించిన తర్వాత ఇవాళ మీకు బాక్సింగ్లో వేసిన ఉదాహరణ. బాక్సింగ్లో కింద పడిన తర్వాత కింద పడిన వెంటనే కోల్పోయారు నవ్వు చెప్పండి. కింద పడిన తర్వాత 1, 2, 3 అని 10 ఎంకెలు లెక్కపెట్టి 10 ఎంకెలు లెక్క పెట్టిన తర్వాత కూడా లేవకపోతే అప్పుడు మ్యాచ్ క్లోజ్ అయింది చేశారు. మేము జనవరి 28వ తారీఖున 101 లైస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషనిస్ట్ అని ఢిల్లీలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మేము 1, 2 అని అంకెను లెక్క పెట్టడం మొదలు పెట్టాం. చాలా నెమ్మదిగా లెక్క పెడుతున్నాం. 80 రోజుల తర్వాత ఇవాళ 10 అన్నాము. ఇప్పటి వరకు కూడా నువ్వు చెప్పినటువంటి దాంట్లో నువ్వు రాసినటువంటి పుస్తకంలో ఫలానా పేజీలో ఈ దోషం ఉంది, ఫలానా పేజీలో ఈ తప్పు ఉంది అని ఇంతవరకు ఎవ్వరూ కూడా టీవీలో కానీ సభలో కానీ ముఖాముఖి చర్చలో కానీ ఎక్కడ కూడా మేము చెప్పిన దాన్ని తప్పు పెట్టినంత వరకు ఎవరు చేత ఈ వాదితలతోటి ఈ వాదన, ఈ వేర్పాటు వాదన, ఈ విభజన వాదన ఇది మట్టి కనిచింది అనేటటువంటి విషయం రుజువు ఇది. ఈ పుస్తకం రాష్ట్రంలో సమైక్య భావాన్ని బలపరిచేటటువంటి పుస్తకం. ఈ పుస్తకం రాష్ట్రం యొక్క అవిచ్ఛిన్నంగా విశాలాంధ్ర కొనసాగడానికి దోహదం చేసేటటువంటి రాష్ట్రంలో 3 ప్రాంతాల్లోనూ విభజన వాదన చిందుతున్నటువంటి విషయానికి విరుగుడి పుస్తకం. రాష్ట్రంలో అమాయకమైనటువంటి చిన్నపిల్లల యొక్క